ఓం శ్రీ సాయినాథాయన మహా శ్రీ సాయి సచరితము ముప్పది తొమ్మిదవ అధ్యాయం ఇందులో బాబా సంస్కృత పరిజ్ఞానము గురించి భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము గురించి మహాసమాధి మందిర నిర్మాణం గురించి తెలుసుకుందాం ఈ అధ్యాయములో భగవద్గీత ఎందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థం ఉన్నది కొందరు బాబాకు సంస్కృతం తెలియదనియూ అది నానాసాహెబ్ చాందర్ కొరి చెప్పినదనియు అన్నటిచే హేమాడ్ పంతు యాభైవ అధ్యాయములో ఈ సంగతిని విశీకరించారు రెండు అధ్యాయముల్లోనూ ఒకే విషయం ఉండుచే రెండునూ ఇందులో పొందుపరచడమైనది తొలిపలుకుగా శిరిడి చాలా పవిత్రమైనది ద్వారకామాయి పావనమైనది ఎలన శ్రీ సాయి అచ్చటనే నివసించును తిరుగుచు మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి శిరిడి గ్రామ ప్రజలు ధన్యులు వారి సర్వ కార్యములను బాబా నెరవేర్చుచుండెను బాబా వారి కొరకే చాలా దూరం నుండి అచటకు వచ్చాను మొదటి సిరిడి చాలా చిన్న గ్రామము సాయిబాబా అచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యం వచ్చినది తుదకు అది పవిత్రమైన యాత్రా స్థలం అయింది అచట నుండి స్త్రీలు కూడా ధనియులు బాబా ఎందు వారి భక్తి నిస్సంశయంగా పరిపూర్ణమైనది బాబా మహిమను వారు స్నానము చేయనప్పుడు విసరునప్పుడు రుబ్బునప్పుడు ధాన్యము దంచునప్పుడు తదితర గృహకృత్యములు చేయినప్పుడు పాడుచుండడివారు వారి భక్తి ప్రేమలు పావనములు వారు చక్కని పాటలు పాడుచుండడివారు అవి పాడిన వారికి విన్నవారికి మనశ్శాంతి కలుగ బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మవారుండరు ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చాందోకర్కు బోధించి ఆశ్చర్యం కలగచేసిన ఈ విషయము గురించి బీవీ దేవుగారు శ్రీ సాయిలీల సంపుటి నాలుగు పుట ఐదు వందల అరవై మూడు స్ఫుట విషయమును రాసినారు వారు స్వయముగా నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకు ఆ వృత్తాంతము ఈ దిగువ ఇవ్వబడింది నానాసాహెబ్ చాందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను బాబాకు ఈ విషయము గాని సంస్కృతము కానీ తెలియదని ఆయన అభిప్రాయం అందుచే ఒకనాడు బాబా అతని గర్వము అణచెను ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదుతో మసీదులో మాట్లాడుచుండెరి బాబా దగ్గర నాన్న కూర్చొని వారి కాళ్ళ నొత్తుచూ నోటిలో ఏదో గుణుగు కొనుచుండెను నానా ఏమి కొనుగుచున్నావు సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను బాబా అని అన్నాడు ఏ శ్లోకము భగవద్గీతలోనిది గట్టిగా చదువుము నానా అప్పుడు భగవద్గీత నాలుగవ అధ్యాయంలో ముప్పై నాలుగవ శ్లోకాన్ని క్రింది విధంగా చదివాను తద్విధి ప్రణిపాతే పరిప్రస్ ఉపదీక్ష్యంతితే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శిన నానా అది నీకు బోధపడినదా అవునన్నాడు నాన్న నీకు తెలిసినచో నాకు చెప్పుము నానా అనగా నానా వెంటనే బాబాకి సమాధానంగా దాని తాత్పర్యం ఇది సాష్టాంగ నమస్కారం చేయటానగా పాదములపై పడుట గురుని ప్రశ్నించుట వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు నానా శ్లోకము యొక్క తాత్పర్యము అక్కరలేదు ప్రతిపదార్థము వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము అప్పుడు నానా ప్రతి పదమునకు అర్థము చెప్పాను నానా ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా ప్రణిపాత అను పదమునికి ఇంకొక అర్థము నాకు తెలియదు బాబా ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారం అని మాత్రమే నాకు తెలియను పరిప్రశ్న అనగా ఏమి ప్రశ్నలు అడగటం అని అంటారు బాబా ప్రశ్న అనగానేమి అదే అనగా ప్రశ్నించుట అంటారు పరిప్రశ్నూ ప్రశ్న అన్నను ఒకటే అయినచో వ్యాసుడు పరి ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించను వ్యాసుడు తెలివి తక్కువ వాడ మాటకు నాకు ఇతర అర్థం ఏమీ తెలియదు బాబా సేవ అనగా నెట్టిది ప్రతిరోజు మేము మీకు చేయిచున్నట్టుదే అట్టి సేవ చేసిన చాలున సేవ అయ్యను అను పదమునకింకనో వేరే అర్థం ఏమి గలదో నాకు తోచుటలేదు బాబా రెండవ పంక్తిలోని ఉపదేశ్యంతితే జ్ఞానం అను దానిలో జ్ఞానమను పదమును ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా అవును బాబా ఏ పదము అజ్ఞానము జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకములో ఏమైనా అర్థము కలదా నానా లేదు బాబా శంకర భాష్యం ఆ విధంగా చెప్పుటలేదు మరి వారు చెప్పనిచో పోనిమ్ము అజ్ఞానము అను పదమును ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దానిని ఉపయోగించుడికి ఆక్షేపణ కలదా అజ్ఞానమను పదమును చేర్చి దాని అర్థమును విసిదపరచుట నాకు తెలియదు బాబా కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయమని చెప్పనేలా స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా బా నానా అవును బాబా అతడు తత్వదర్శియే కానీ అర్జునుని ఇతర జ్ఞానుల నేల సేవించమనునో నాకు తోచుటలేదు నీకది బోధపడలేదా నాన్న ఈ మాటకి సిగ్గుపడెను అతని గర్వము అణగను అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను జ్ఞానులయ్యేందు ఉత్త సాష్టంగా నమస్కారము చేసిన చో సరిపోదు మనము సద్గురువునకు సర్వస్య శరణాగతి చేయవలెను ఊరక ప్రశ్నించుట చాలదు దుర్బుద్ధితో కానీ దొంగ ఎత్తుతో కానీ వారిని బుట్టలో వేయుటకు కానీ వారి తప్పులను పట్టుటకు కానీ పనికి మాలిన ఆసక్తితో కానీ అడగకూడదు నిజముగా తెలుసుకొని దానిచే మోక్షము పొందుటకు కానీ ఆధ్యాత్మిక అభివృద్ధికి కానీ అడగవలెను సేవ ఎనగా ఇష్టమున్నచో చేయవచ్చును లేనిచో మానవచ్చును అనే అభిప్రాయముతో చేయునది సేవ కాదు నానా శరీరము తనది కాదనియు దానికి తాను యజమాని కాదనియు శరీరము గారిదనియు వారి సేవ కొరకే శరీరమున్నదనియు భావింపవలను ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును గురువు అజ్ఞానమును నా నాకు అర్థం కాలేదు జ్ఞానము ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు అజ్ఞానమును ఏ జ్ఞానము దానికి వెంటనే జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు అజ్ఞానమును తొలగించుట ఇట్లు ఓ అర్జున స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపము జ్ఞానమనగా జ్ఞానమును నశింపచేయుటయే చీకటిని తరుముటయే వెలుతురు ద్వైతమును నశింపచేయుటయే అద్వైతము ద్వైతమును నశింపచేసేదమనగా అద్వైతమును గురించి చెప్పుట చీకటిని నశింపచేసేదమైనచో వెలుతురు గురించి చెప్పుట అద్వైతమును పొందవలెననిచో ద్వైతమును అనే భావమును మనలో నుంచి తీసివేయవలెను అదే అద్వైతమును పొందు జ్ఞానము ద్వైతములోనే ఉండి అద్వైతమును గురించి మాట్లాడగలవారెవ్వరు ఎవరైనా అట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను దానిని ఎట్లు పొందెదరు శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు గొప్ప సాక్షాత్కారము ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్య యోగము సద్గురువు నిర్గుణుడు సచిదానందుడు వారు మానవాకారమును అవతరించుట జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే దాని వలన వారి అసలైన నిర్గుణ స్వరూపము స్వభావము కొంచెము కూడా వికారము చెందదు వారి సత్య స్వరూపము దైవిక శక్తి జ్ఞానము తరగకుండా ఉండును శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే కానీ అతని అనేక జన్మల జ్ఞానము దాని శుద్ధ చైతన్యమున సంగతిని కప్పివేయును అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకొను గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయవలను తగిన ఉపదేశమునివ్వవలెను లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలను ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడననుకొను శిష్యునికి గురువు నీవే దైవము ఐశ్వర్య ఐశ్వర్యశాలివి అని బోధించును అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును తాను శరీరమనియు తానొక జీవిననియు లేదా అహంకారమనియు దేవుడు లోకము తనకంటే వేరనియు తలంచు నితాంత భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము విచారము ఈ రెంటి యొక్క వి మిశ్రమము కలుగును ఈ భ్రమను ఈ దోషమును ఈ మూల అజ్ఞానమును గురించి అతడు విచారం ఆరంభించవలను ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది అది ఎక్కడ ఉన్నది అను దానికి చూపట్టియే గురూపదేశమందురు ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు నేను ప్రాణిని జీవిని శరీరమే ఆత్మ నేనే శరీరమును భగవంతుడు ప్రపంచము జీవుడు వేరువేరు నేను దేవుడని కాను శరీరమాత్మ ఆత్మ కాదని తెలుసుకొనుకుండుట దేవుడు జీవుడు ప్రపంచము ఒకటే అని తెలియకుండుట ఈ తప్పులన్నీ చూపించనిదే శిష్యుడు దేవుడనగా ప్రపంచమనగా శరీరం అనగానేమో తెలియజాలడు వానిలో వానికి ఎట్టి సంబంధము కలగదో ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెంటను ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానము నశింపచేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా జ్ఞానమూర్తి అయిన జీవునుకు జ్ఞానోపదేశము చేయనేలా ఉపదేశమునున్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపచేయుట కొరకే బాబా ఇంక నువ్వు ఇట్ల నేను ప్రణిపాతమనగా శరణాగతి చేయుట శరణాగతి అనగా తను శరీరము మన మనస్సు ధనముల ఐశ్వర్యమును అర్పించుట శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించుమననేలా సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును గురువు శిష్యుని వాసుదేవుడుగాను శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము ఆత్మలుగాను భావించును అటువంటి భక్తులు గురువులు కలరని శ్రీకృష్ణుడు తెలిసియుండుచే వారిని గురించి అర్జునునికి చెప్పాను అట్టివారి గొప్పతనము హెచ్చి అందరికీ తెలియవలెననియే కృష్ణుడు అట్లు పేర్కొన్నాను ఇక సమాధి మందిర నిర్మాణం ఎలా జరిగిందో చూద్దాం బాబా తాను చేయ నిశ్చయించుకుని పనుల గురించి ఎప్పుడు నువ్వు మాట్లాడేవారు కారు ఏమి సందడి చేయువారు కారు సంగతి ఈ సందర్భములను వాతావరణమును యుక్తిగా ఏర్పరిచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు అందుకు సమాధి మందిర నిర్మాణమే ఒక ఉదాహరణముగా చెప్పవచ్చును నాగపూరు కోటీశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బుట్టి సిరడీలో సకుటుంబంగా ఉండేటివాడు అతనికి అచ్చట సొంత భవనం ఉండినా బాగుండునని ఆలోచన కలిగాను కొన్నాళ్ల పేద పది ఈక్షిత్వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యము కనిపించను బాబా స్వప్నములో అగుపడి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించుమనెను అచ్చట నిద్రించుచున్న శ్యామకు కూడా అట్టి దృశ్యం కనిపించను బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండటి చూచి కారణం అడిగను శ్యామ ఇట్లు చెప్పాను బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడాను నిర్మింపు నేను అందరి కోరికలు నెరవేర్చెదను అనిను బాబా ప్రేమ మధురమైన పలుకులు విని బాబా వేసమున తిని నా గొంతుక ఆర్చుకొని పోయేను నా కండ్ల నుండి నీరు కారుచుండెను నేను ఏడ్చుటం మొదలెడు తిని వారిద్దరివి కూడా దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాపు సాహెబ్బు విస్మయం అందెను ధనవంతుడ చేతను చేతనైన వాడగుటి చేతను ఒక వాడాన్ని నిర్మించుటకు నిశ్చయించుకుని మాధవరావు శ్యామ సహాయంతో ఒక ప్లాన్ గీసాను కాకాసాహెబ్ దీక్షితు దానిని ఆమోదించను దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించను కట్టుడ ప్రారంభించింది శ్యామ పర్యవేక్షణ చేయి భూమి ఉపరిగ్రహము భూగ్రహము బావి పూర్తి అయ్యాను బాబా కూడా లెండీకి పోవున్నప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుచ్చు సలహాలను ఇచ్చిచుండెను మిగిలిన పని అంతయు బాపు సాహెబ్ జోగును చూడమని అది నిర్మించినప్పుడు బాపు సాహెబ్ బుటీకి ఒక ఆలోచన కలిగాను చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో మురళీధరుని శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ట చేయవలనని తట్టాను బాబాకి సంగతి తెలియచేసి వారి అభిప్రాయమును కనుగొనవలెనని శ్యామాకి చెప్పాను వాడా ప్రక్క నుంచి బాబా పోవుచుండగా వారిని ఈ విషయం అడుగగా బాబా అందులకు సమ్మతించి దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చేదను అని వాడా వైపు చూచుచు వాడా పూర్తి అయిన పిమ్మట మనమే దాన్ని ఉపయోగించుకునవలను మనమందరం అచ్చట ఉందము అందరం కలిసి ఆడుకుందాము ఒకరినొకరు కవిలించుకొని సంతోషంగా ఉండవచ్చును అనిను దేవస్థాన మధ్యమందిరము కట్టటకది తగిన శుభ సమయమా అని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటిచ్చే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగులకొట్టి పనిని ప్రారంభించను కొద్ది కాలములో పని పూర్తి అయ్యేను మురళీధర విగ్రహము తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి అది తయారు కాకమునిపే క్రొత్త సంగతి జరిగెను బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను వారు కాయమును విడుచుటటుకు సిద్ధముగా నుండి బాపు సాహెబు మిక్లి విచారగ్రస్తుడాయెను నిరాశపడెను బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రము కాదనియూ తాను మదుపు పెట్టిన లక్ష రూపాయలు వ్యర్థమగుననియూ చింతించను కానీ బాబా సమాధి చెందకముందు నన్ను రాతివాడాలో నుంచుడు అన్నట్టి పలుకులు బాబా బాపు సాహెబ్కే కాక అందరికీ ఊరట కలిగించను సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్యమందిరములో పెట్టి సమాధి చేసి ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళిధరుడనియూ బూటివాడే సమాధి మందిరమనియో అర్థము గ్రహించవలెను వారి విచిత్ర జీవితము లోతును కనుగొన శక్యము కాదు తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి అగొడిచే బాపు సాహెబ్ బూటి మిగిల ధన్యుడు అదృష్టశాలి ఓం శ్రీ సాయినాథాయ నమ ముప్పది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు ॐ समर्थ सद्गुरु श्री साईनाथ महाराज की जय गुरुदेव दत्त की जय द्वारका माई की जय